వైఎస్ జగన్ కి వైసీపీ నాయకులకు రాష్ట్ర డీజీపీ కి రాష్ట్ర హోం మంత్రికి మా పెడన సభలో గనుక మీరు గొడవలు సృష్టించి గొడవలే కావాలని పెట్టుకుంటే మట్టుకు ఏ మాత్రం మేము సహించం జనసేన కార్యకర్తలు జనసైనికులు తెలుగుదేశం తమ్ముళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు కూడా భవిష్యత్తులో రాష్ట్ర సుస్థిరత కోసం మనందరం కలిసినందుకు దీన్ని చెడగొట్టాలని చెప్పి చాలా లోతుగా పదక రచన చేస్తా ఉన్నారు వీళ్ళు రాష్ట్ర డీజీపీ గారికి కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగితే రాష్ట్ర డీజీపీ గారే బాధ్యత వహించాల్సి వస్తుంది రేపు గాని మా విజయ వారాహి యాత్రలో మాకు మీద రాళ్ల దాడి జరిగిన క్రిమినల్స్ అటాక్ చేసిన దీనికి బాధ్యత సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది రాష్ట్ర హోం మంత్రి కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది జిల్లా ఎస్పీలు డీజీపీలు డీఐజీలు అందరూ అప్రమత్తంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మీకు నా విజ్ఞాపన తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా జగన్ కి చెప్తున్నాను వైఎస్ జగన్ కి మీరు పులివెందల తోలాదుకు రౌడీజం ఇక్కడ చూపిస్తే మేము భరించి కామ్గా చూస్తే వ్యక్తులం కాదు మేము మీరు క్రిమినల్ గ్యాంగ్లను పట్టుకొచ్చి ఇక్కడ మీరు రాజ్యాంగ మీరు క్రిమినల్ మయంగా చేసే ఆంధ్రప్రదేశ్ ని మేము చూస్తూ ఉండే వ్యక్తులం కాదు ఖచ్చితంగా మన జనసైనికుల మొత్తం అందరికీ కూడా ఎదురు దాడికి దిగకండి ఎవరైతే రాళ్లు తీసుకొచ్చారో ఎవరైతే కత్తులు కటార్లు తీసుకొస్తున్నారో అప్రమత్తంగా ఉండండి ఎవరైనా సరే జేబులో నుంచి ఏమి తీసినా చుట్టుపక్కల ఉన్న మొత్తం మన మద్దతుదారులు జన సైనికులందరూ కూడా మీరు వాళ్ళు బంధించేసేయండి అందరినీ చట్టాలకు తీసుకెళ్దాం పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్దాం ఎవరిని వదలొద్దు కానీ మీరు ఎవరి మీద ఎదురు దాడి చేయకండి మన మీద దాడి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తుపట్టుకొని అందరూ మనమే ఎక్కువ అవుట్ నెంబర్గా ఉంటాం మనమే బలంగా ఉంటాం మహా అయితే వాళ్ళకు 2000 మంది 3000 మంది వస్తారు ఎంతమంది వచ్చినా కానీ మనం మన సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి ఎదురు దాడి చేయకుండా అటు ఇటు కాకుండా ఎవడైతే దాడి చేయబోతున్నాడో వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్దాం చాలా అప్రమత్తంగా ఉండండి అందరూ జగన్ కూడా చెప్తున్నాను జగన్ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మీ క్రిమినల్ గ్యాంగుల ద్వారా వేస్తే మటుకు చాలా చాలా నీకు భవిష్యత్తు చాలా తీవ్రంగా ఉంటుంది గుర్తుపెట్టుకో జై హింద్ జై జనసేన